లాస్ట్ టైం ఎవరైతే ఆర్కే ఎమ్మెల్యేగా ఉన్నారో అతన్ని కరకట్ట కమల్ హాసన్ అని పేరు కూడా ఉందన్నారు. ఇక అతని గురించి మనం అసలు ఇంటర్వ్యూలో మాట్లాడటం కూడా టైం వేస్ట్ అమ్మా. ఈజ్ అవుట్డేటెడ్ పొలిటీషియన్, అతని వల్ల ఏమీ కాదు. అతని వల్ల ఏదన్నా అయితే జగన్మోహన్ రెడ్డి గారే అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు. అసలు ఆయనకు అపాయింట్మెంటే ఇవ్వలేకే ఆ ఫ్రస్ట్రేషన్తో ఆయన పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోతే మళ్ళీ ఏదో బిల్లులు గిల్లులు ఇస్తానంటే 4 రూపాయలు కక్కుర్తిపడి మళ్ళీ ఆయనకు వచ్చిన వ్యక్తి. ఈ డజంట్ హ్యావ్ ఎనీ క్యారెక్టర్. ఎవడైనా ఒక క్యాపిటల్ మన ఏరియాకి, క్యాపిటల్ అనేది జీవితంలోనో తరతరాలుగానో ఎవరో చేసుకుంటే పుణ్యం ఒక్కసారే వస్తుంది ఒక స్టేట్కి క్యాపిటల్ అనేది. అలాంటి అదృష్టం ఈ ప్రాంతానికి వచ్చింది. ఎవరన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఏం చేస్తారు, చుట్టుపక్కల ప్రాంతానికి మంచి జరిగే విధంగా చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు తల ఊపి దాటి మీద అన్ని కేసులు పెట్టి ఆ క్యాపిటల్ రానియకుండా అయితేనే కదా. కిలార్ రోసే గారు కూడా ఆయన పరిస్థితి కూడా అదే. ఇప్పుడు కూడా నేను ఇంటర్వ్యూలో 3 క్యాపిటల్కి సపోర్ట్ చేస్తారండి. ఎందుకు 3 క్యాపిటల్ దేనికి పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్? ఇక్కడ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారంట. ఇది ఏంటంటే వీళ్ళంతా మళ్ళీ పోస్టర్ల మా పక్కా లోకల్ అంటారు రోసే గారు. దేనికి పక్కా లోకల్? లోకల్ వాళ్ళకి వచ్చిన అదృష్టాన్ని, వాళ్ళ కాళ్ళ దగ్గరికి చేతుల దగ్గరికి వచ్చిన దాన్ని నువ్వు తీసేసి కొన్ని వైజాగ్లో ఏమైనా చేసావా అంటే ఏం చేసావు? మంచి బంగారు వైజాగ్ వెళ్తే కొండ అద్భుతంగా కనిపించేది గ్రీనరీ, దాన్ని మొత్తాన్ని చెక్కి పారేశారు. చెక్కింది ఆయన ఒక రాజకోటలాగా 500 కోట్ల రూపాయలతో ఇటు పెట్టుకొని. పాతకాలంలో రాజులు ఉంటారు కదా, ఎవరు అటాక్ చేయకుండా వేరే శత్రువులు ఆ పైన కట్టుకున్నాడు. దాని అదే క్యాపిటల్ అంటే ఇది పరిస్థితి.